అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు వీడియో ఏంటంటే, సండే రోజు మేము పెద్దమ్మ టెంపుల్ వెళ్ళాము. సో సండే రోజు వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. లాక్డౌన్ తర్వాత చాలా రోజులకి టెంపుల్కి వెళ్ళాము. సో ఇంకా చాలా బాగా అనిపించింది, చాలా బాగుంది. సో ఇంకా ఎలా ఉందో మీరు మీకోసం చిన్న వ్లాగ్ షేర్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, చాలామంది బ్యాడ్ కమెంట్స్ పెడుతున్నారు. ప్లీజ్ మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు నచ్చకపోతే వీడియో స్కిప్ చేయండి, కానీ బ్యాడ్గా కామెంట్ చేయకండి. ఎవరో కానీ నేను వాళ్ళ పేరు చెప్పట్లేదు. బట్ ఏంటంటే, నేను ఏదో వీడియో చికెన్ బిర్యానీ వీడియో ఆర్ ఏదో వీడియో అనుకుంటా, ఆ వీడియోకి కామెంట్ వచ్చింది. నేను బట్ వెంటనే దాన్ని డిలీట్ చేశాను, అయినా కూడా మళ్ళీ అదే కామెంట్ రిపీటెడ్గా పెట్టారు. ఇంకా మళ్ళీ నేను డిలీట్ చేసి వాళ్ళకి మెసేజ్ చేశాను, బట్ వాళ్ళు మళ్ళీ రిప్లై ఇవ్వలేదు. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీకు ఏదైనా నచ్చకపోతే ఇది నచ్చలేదని చెప్పండి, బట్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఎందుకంటే చూసేవాళ్ళు ఎలా ఫీల్ అవుతారని ఆలోచించాలి కదా. మీరు కూడా నాలాగా అమ్మాయే కదండి. ప్లీజ్, మీరు ఎవరో నాకు తెలీదు. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే చాలా థ్యాంక్ యూ. మీకు నచ్చకపోతే వీడియో మాత్రం స్కిప్ చేయండి, నేను వద్దనట్లేదు. బట్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం చేయకండి. మీలాగా చాలామంది చూస్తూ ఉంటారు కదా. సో అందుకే జస్ట్ నేను చెప్దాం అనుకుంటున్నాను, అంత సీరియస్గా మాత్రం ఏం చెప్పట్లేదు. జస్ట్ నచ్చకపోతే స్కిప్ చేయండి అంతే, బట్ బ్యాడ్గా మాత్రం కామెంట్ చేయకండి ప్లీజ్. ఎందుకు అంటే ఫ్యామిలీ పరంగా నాకు కూడా ప్రాబ్లం అయిపోతుంది కదా. నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ నా వీడియోస్ చూస్తారు, కామెంట్స్ కూడా చూస్తారు, మెయిన్గా కామెంట్స్ చూస్తారు కదా. సో ఆ కామెంట్స్ చూసినప్పుడు వాళ్ళకి అది వాళ్ళు చూసిల్లంటే ఇంకా మళ్ళీ నాకు నా ఈ యూట్యూబ్ ఛానల్ అనేది ఉండదు. సో అది మెయిన్ ప్రాబ్లం నాకు. ప్లీజ్ కామెంట్ మాత్రం బ్యాడ్గా పెట్టకండి. మీకు ఏదన్నా వీడియోలో నచ్చకపోతే ఇది నచ్చలేదు అని చెప్పండి, నేను మళ్ళీ అది కంటిన్యూ చేయను. సో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, బ్యాడ్గా మాత్రం కామెంట్ చేయకండి. సో వ్లాగ్ చూసేయండి. ఇంకా చాలా బాగుంటుందండి పెద్దమ్మ టెంపుల్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్ అమ్మవారు. లోపల వీడియోస్ తీయనియరు. సో ఇంక అందుకే లోపల వీడియోస్ ఏం తీయలేదు. ఇక్కడ వచ్చేసి బయట దర్శనం అంతా అయిపోయాక బయటికి వచ్చాము. సాహు పౌరాలను చూసి ఆడుతుందని చాలాసేపు కూర్చున్నాం మేము. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా రోజుల తర్వాత వచ్చాం కదా. ఇంకా నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ శనిదేవుడు ఉంటాడు కదా, నవగ్రహాల టెంపుల్స్, అన్ని టెంపుల్స్ సపరేటెడ్గా ఉంటాయి అన్నట్టు. నాగమయ్య టెంపుల్ అని అన్ని టెంపుల్స్ సపరేటెడ్గా ఉంటాయి. సో ఇక్కడ రాగి చెట్టు, రాగి చెట్టుకు కూడా పూజ చేస్తారు. ఎదురుగా అన్ని షాప్స్, బైక్ పార్కింగ్స్, అవి షాప్స్ అన్నీ ఇట్లా ఎడ్జ్లో ఉంటాయి. ఇది వచ్చేసి టెంపుల్లో గార్డెనింగ్, చాలా బాగుంది. ఇక్కడ మేము ఫొటోస్ దిగాము, చాలా బాగుంది లొకేషన్ అని. ఏంటంటే ఇది కట్టిన ఆయన ఫొటోస్ ఫస్ట్లో ఉంటుంది చూడండి. ఇది ఈయన కట్టిందంట టెంపుల్, పెద్దమ్మ టెంపుల్ ఈయన కట్టారంట. చాలా బాగుంటుంది పెద్దమ్మ టెంపుల్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.